I got broads in Atlanta, just to throw me in the family, credit cards in the scammers, ain't no looks in the band. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ అన్నారు, అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నానన్న. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ రాబోతున్న టాపప్ ఈవెంట్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మనకైతే నెక్స్ట్ రాబోతున్న టాపప్ ఈవెంట్స్లో అయితే నేనైతే కొన్ని అయితే టాపప్ ఈవెంట్స్ అయితే చెప్తాను. సో వాటిలో అయితే మనకైతే నెక్స్ట్ అయితే మనకైతే టాపప్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. పక్కగా అయితే వీటిలో అయితే మనకైతే ఒక టాపప్ ఈవెంట్ అనేది అయితే నెక్స్ట్ అయితే మనకైతే రాబోతుంది గాయస్. సో ఈ వీడియోని అయితే ఇంకా ఎవరైతే షేర్ చేయలేదో ప్లీజ్ అయితే షేర్ చేయండి అన్న. ముందుగా అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసాను మాత్రం ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో మెయిన్గా చూసుకుంటే మనకైతే కొన్ని టాపప్ ఈవెంట్స్ అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. సో ఈ టాపప్ ఈవెంట్స్ అయితే మీరైతే ఎండ్ వరకు చూడండి, అప్పుడైతే మీకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఏంటంటే ఇప్పుడైతే మీకైతే చెప్తా చూడండి. మెయిన్గా అయితే ఫస్ట్ టాపప్ ఈవెంట్కి పోతే చాలా వరకు అయితే మనకైతే ఫ్రీఫైర్ అనేది అయితే గ్లూ వాల్స్ అయితే స్కిప్ చేస్తుంది గాయస్. సో గ్లూ వాల్స్ అయితే చాలా స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట వెయిటింగ్ లిస్ట్లో అయితే. దాంట్లో ఏంటంటే మనకైతే ఒక గ్లూ వాల్ స్కిన్ అయితే ఉంది. సో దాని ఏంటంటే మనకైతే హయాటో అనమాట. సో మనకైతే అవేకనింగ్ హయాటో ఉంది కదా, సో దాన్ని డిపెండ్ చేసుకుని అయితే మనకైతే బ్లూ కలర్లో అయితే మనకైతే ఒక గ్లూ వాల్ స్కిన్ అయితే రావాల్సి వచ్చిందనమాట. సో ఏంటంటే ఆ గ్లూ వాల్ స్కిన్ అయితే ఇప్పటికొచ్చైతే మనకైతే తేలేదు. సో ఏంటంటే దాని గురించి అయితే మనకైతే వేరే సర్వర్లో అయితే ఈ గ్లూ వాల్ టాపప్ ఈవెంట్ అయితే మనకైతే వచ్చేసింది. సో దాని మీద డిపెండ్ చేసుకుని చూస్తే మాత్రం మనకైతే బాగా లీక్ అయ్యే విషయం ఏంటంటే మనకైతే నెక్స్ట్ అయితే ఈ టైప్ ఆఫ్లో మనకి ఏంటంటే ఈ గ్లూ వాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ గ్లూ వాల్ అయితే మనం అయితే ఒకసారి అయితే చెప్పుకోవాలని అయితే చెప్పాను. సో ఈ గ్లూ వాల్ అయితే ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకైతే సూపర్గా ఉంది గాయస్. సో ఏంటంటే మనకైతే హయాటో క్యారెక్టర్ అయితే అవేకనింగ్ క్యారెక్టర్ ఉంది కదా, సో దాని మధ్యలో అయితే ఉందన్నమాట. సో ఇదైతే ఎలా ఉందంటే మనకైతే రిలేటెడ్గా అయితే మనకైతే వైట్ గ్లూ వాల్ ఉంది కదా, సో మనకైతే వైట్ గ్లూ వాల్ అయితే ఎలైట్ పాస్ ప్రీ ఆర్డర్కి అయితే ఒక గ్లూ వాల్ ఇచ్చి ఇచ్చాడు. సో ఆ గ్లూ వాల్ అయితే ఓపెన్ అయితే చెప్పుకోవచ్చు. సో దానికి రిలేటెడ్గా మనకైతే ఈ గ్లూ వాల్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే ఓవరాల్, సో గాయస్ ఈ గ్లూ వాల్ అయితే నాకైతే సూపర్గా అయితే నచ్చేసింది అనమాట. సో మనైతే నెక్స్ట్ టాపప్ ఈవెంట్కి అయితే పోదాం. సో ఈ టాపప్ ఈవెంట్ అయితే ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది గాయస్. సో సెకండ్ టాపప్ ఈవెంట్ అనేది అయితే, అండ్ ఈ టాపప్ ఈవెంట్ అనేది అయితే మనకైతే చూసుకుంటే మనకైతే నెక్స్ట్ అయితే ఒక క్యారెక్టర్ అయితే రాబోతుంది. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే మనకైతే మారో క్యారెక్టర్ అనమాట. సో ఆల్రెడీ మనకైతే రన్ అవుతున్న క్యారెక్టర్ అయితే ఫీమేల్ క్యారెక్టర్ అనేది అయితే ఉంది. సో ఏంటంటే ఇవైతే OB27 అప్డేట్లో వచ్చిన మనకి కొత్త క్యారెక్టర్స్ అనమాట. సో దీనికి సంబంధించింది అయితే నెక్స్ట్ అయితే మనకైతే మరో క్యారెక్టర్ రావడం కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకైతే OB27 అయితే ఈ క్యారెక్టర్స్ని అయితే మనం అయితే లాంచ్ చేయాలన్నమాట ఫ్రీఫైర్ వాడి అయితే. సో ఈ క్యారెక్టర్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక క్యారెక్టర్ లాంచ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ తప్పకుండా తేవాలి కాబట్టి ఏంటంటే ఈ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ అయితే రాబోతుంది అయితే మనమైతే తప్పకుండా అయితే చాలా వరకు అయితే లీక్స్ వచ్చాయనైతే చెప్పుకోవచ్చు. అండ్ మనమైతే నెక్స్ట్ టాపప్ ఈవెంట్కి అయితే పోదాం గా. సో నెక్స్ట్ టాపప్ ఈవెంట్కి వెళ్ళే ముందు ఏంటంటే మనకైతే వరల్డ్ సిరీస్ అనేది అయితే మనకైతే నెక్స్ట్ అయితే రన్ అవుతుంది కదా. సో ప్రస్తుతానికి అయితే లాబీలో అయితే చూసుకోవచ్చు మీరైతే వరల్డ్ సిరీస్ అనేది మనకైతే పెద్ద బ్యానరేస్ అయితే ఉంది కదా. సో ఏంటంటే మనకైతే నెక్స్ట్ అయితే మనకైతే సింగపూర్లో అయితే ఆల్రెడీ అయితే వరల్డ్ సిరీస్ అనేది అయితే మనకైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే మనకైతే 22 నుంచి అయితే మనకైతే 29th వరకు అయితే ఉంది. సో అక్కడైతే, సో ఏంటంటే మన ఇండియాలో అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. సో కన్ఫర్మేషన్ అయితే డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో దాని గురించి అయితే నెక్స్ట్ అయితే మనకైతే వస్తాయి. సో దాని మీద డిపెండ్ చేసుకుని అయితే మనకైతే ఏమవుతుందంటే సో ఈ వరల్డ్ సిరీస్ మీద డిపెండ్ చేసుకుని అయితే మనకైతే కొన్ని టాపప్ ఈవెంట్స్ అయితే రావాలి గాయస్. సో ఆ టాపప్ ఈవెంట్స్ ఏంటనేది మనం అయితే క్లారిటీగా చూసుకుంటే ఇక్కడైతే ఈ టాపప్ ఈవెంట్ అనేది అయితే చాలా మంచిగా అయితే అందరికీ నచ్చుతుంది గాయస్. సో ఈ టాపప్ ఈవెంట్ అంటే ఓవరాల్గా ఏంటంటే మనకైతే ఇక్కడైతే చూసుకుంటే కొత్తగా రాబోతున్న ఇమోట్ అనమాట. సో ప్రతిసారి అయితే మనకైతే తెలుసు ఎమౌట్ కూడా ఏంటంటే మ్యాక్సిమం అయితే మనకైతే డబ్బులు కానీ ఏంటంటే మనకైతే డైమండ్స్ కానీ పెడతారు. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అయితే చాలా వరకు లీక్స్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే మనకైతే నెక్స్ట్ అయితే ఈ ఎమౌట్ అనేది అయితే మనకైతే టాపప్ ఈవెంట్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఇది నెక్స్ట్ టైం కానీ ఆ నెక్స్ట్ టైం కానీ తప్పకుండా తెస్తాడు. ఎందుకంటే మనకైతే ఈ వరల్డ్ సిరీస్ స్టార్ట్ అవ్వడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది కదా. సో ఆ అమౌంట్ ఏంటంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే బాక్సింగ్ అమౌంట్ అనమాట. సో ఈ బాక్సింగ్ అమౌంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే కేఓ ఈవెంట్ అండ్ ఏంటంటే మనకైతే వరల్డ్ సిరీస్ సంబంధించి ఈ రెండింటికి డిపెండ్ చేసుకుని అయితే మనకైతే ఈ అమౌంట్ అయితే వస్తుంది. సో ఈ అమౌంట్ అయితే సూపర్ ఓపెన్ అయితే చెప్పుకోవచ్చు. సో నాకైతే ఓవరాల్గా అయితే చాలా మంచిగా అయితే నచ్చింది. సో ఆ బాక్సింగ్ చేయడం కానీ ఆ గ్లౌజెస్ వేసుకోవడం కానీ చాలా వరకు అయితే నాకైతే మంచిగా అయితే నచ్చింది గాయస్. సో ఈ అమౌంట్ అయితే ఎంతమందికి నచ్చింది, నెక్స్ట్ రాబోతే వస్తే మాత్రం మనకైతే ఎంతమంది అయితే తీసుకుంటారు అనేది అయితే చిన్న కామెంట్ అయితే నాకైతే చేయండి. నాకైతే చిన్న క్లారిటీ అయితే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎవరైతే మన ఛానల్లో లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. అయితే ఇప్పుడైతే నెక్స్ట్ టాపప్ ఈవెంట్కి అయితే పోదాం గాయస్. సో ఏంటంటే మనకైతే నెక్స్ట్ టాపప్ ఈవెంట్ అంటే మనకైతే బ్యాట్ స్కిన్ అనమాట. సో ఈ బ్యాట్ స్కిన్ అయితే మనకైతే చూసుకుంటే మనకైతే కేఓ ఈవెంట్ని అయితే డిపెండ్ చేసుకుని అయితే ఉంది. ఎందుకంటే మనకైతే కేఓ ఈవెంట్కి సంబంధించి అయితే ఆల్రెడీ అయితే చాలా వరకు అయితే రివార్డ్స్ అనేవి అయితే మనకైతే ఫ్రీగా ఇస్తాను. సో ఏంటంటే మనకైతే నెక్స్ట్ చాలా వరకు అయితే ఈవెంట్స్ అయితే ఇస్తానని అయితే మనకి
దానికి అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారు. ఏంటంటే ఈ బ్యాట్స్ కింద అయితే ఇప్పటివరకైతే మనకైతే చెప్పలేదు దేంట్లో ఇస్తారు ఏంటి అనేది అయితే. సో ఇలాంటి ఇవ్వలేదు అంటే మనకైతే అర్థం చేసుకోవాలి. సో ఏంటంటే మనకైతే నెక్స్ట్ అయితే టాప్ అప్ ఈవెంట్లో వస్తుందని అయితే మనకైతే చిన్న ఛాన్సెస్ అయితే ఉంది. సో చాలా వరకు అయితే ఈ లీగ్స్ కూడా మనకైతే వస్తాయన్నమాట. సో ఇవైతే చూసుకుంటే మనకైతే ఓవరాల్గా అయితే బ్యాట్స్ కింద అయితే ఓవర్లుక్ చేద్దాం. సో ఈ బ్యాట్స్ కింద అయితే ఓపీ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ ఎఫెక్ట్లు కానీ, సో ఏంటంటే దానికి వచ్చిన థండర్ ఎఫెక్ట్లు కానీ, సో చాలా మంచిగా అయితే నాకైతే నచ్చింది. సో మిగిలిన ఎంతమందికి అయితే నచ్చింది అనేది అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇది పెడితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే మనకైతే 100 డైమండ్స్ మించి అయితే పెట్టడు, ఎందుకంటే ఈ వాల్యూ అయితే ఇంతవరకే ఉంటుంది అనమాట ఈ బ్యాట్స్ కింద అయితే. సో గాయస్ మనం అయితే నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్కి అయితే పోదాం. సో ఈ నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ అనేది అయితే చూలి ఓపీ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ టాప్ అప్ ఈవెంట్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. సో మీరు ఎంతవరకు నచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయకుండా వెళ్ళకండి. సో ఏంటంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఈ టాప్ అప్ ఈవెంట్ అంటే మనకైతే ఓపీ అనేది చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఓవరాల్గా అయితే లెజెండరీ గ్లూ వాల్ అనమాట. సో ఈ లెజెండరీ గ్లూ వాల్ అయితే చూసుకోవచ్చు గాయస్, నాకైతే చాలా 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 అంటే నచ్చేసింది అనమాట. సో ఈ గ్లూ వాల్ అయితే ఎంతమందికి నచ్చింది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి గాయస్. సో నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఈ గ్లూ వాల్ అయితే. సో ఇక్కడ ఎఫెక్ట్లు అయితే చూసుకోవచ్చు మనకైతే, థండర్ ఎఫెక్ట్లు అయితే చాలా మంచిగా నచ్చాయి అనమాట. సో అక్కడ గ్లూ వాల్ అయితే మనకైతే బల్కీగా ఉంది. సో మనకి చాలా లావుగా పాటి గ్లూ వాల్ అనేది మనకైతే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ గ్లూ వాల్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం అయితే తప్పకుండా అయితే మనకైతే మన సర్లో అయితే తెస్తాడు. కానీ ఏంటంటే మనకైతే ఇదైతే కేవో ఈవెంట్కి సంబంధించింది కాబట్టి మనకైతే ప్రస్తుతం అయితే కేవో ఈవెంట్కి సంబంధించిన ఈవెంట్స్ అయితే మనకైతే వచ్చాయి కాబట్టి మనకేంటంటే ఈ 2 వీక్స్లో మనకైతే ఈ నెక్స్ట్ టాపప్ కానీ ఆ నెక్స్ట్ టాపప్ కానీ తప్పకుండా వస్తుందని అయితే నేనైతే తప్పక చెప్తాను. సో ఏంటంటే ఇదైతే క్లారిటీగా కనుక తెలుస్తుంది అనమాట. సో ఇలాగైతే ఈ టాపప్ ఈవెంట్స్ అయితే మీకైతే క్లారిటీగా చెప్పాం కదా. సో ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి ఈ టాపప్ ఈవెంట్స్ అయితే. సో వీటిలో మాత్రం మనకైతే తప్పకుండా అయితే ఒకటైతే వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో తప్పకుండా మీకైతే ఏది నచ్చింది అనేది అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు. అండ్ ఇది గాయస్ ఓవరాల్ వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చిందంటే మీరైతే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసాను మాత్రం. ఏంటంటే మన ఛానల్లో అయితే చాలా వరకు అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబర్స్ పర్సన్స్ చాలా మంది అయితే ఎక్కువ మంది అయితే చూస్తున్నారు అనమాట. సో 50K చాలా దగ్గర ఉన్నాం కాబట్టి మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ పక్కన పడుతున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ఏంటంటే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.